చింటు క్రియేషన్స్ ఈ రోజు నేను మీకు నవరాత్రులు వస్తున్నాయి కదండి సో అమ్మవారికి ఏ రోజు ఏ రకంగా పూజ చేయాలి ఏ ఏ పూలతో పూజ చేయాలి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అనే దాన్ని నేను మీకు ఒక వీడియో తీసి చూపిస్తున్నాను సో మీరందరూ దాన్ని తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను మీరందరూ కూడా ఈ వీడియోని ఫాలో అయ్యి ఏ పూజ ఏ రోజు ఎలా చేయాలని తెలుసుకొని చేస్తారని అనుకుంటున్నాను విజయవాడలో ఉండే కనక దుర్గాదేవి అమ్మవారి గుడిలో 9 రోజులు చేసి అలంకారాలని నైవేద్యాలని ఏ రంగు చీర పూలు అంటే విశేషాలని నేను మీకు ఈ రోజు షేర్ చేసుకుంటున్నానండి మనందరికీ లలితాదేవి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని పండగల్లోకల్లా దసరా పండగలంటేనే చాలా బాగుంటాయి కదా బొమ్మల కొలువు అయితే ఏమి సుహాసిని పూజ అయితే ఏమి బాలకుమారి పూజ అయితే ఏమి ఇలా రకరకాల పూజలు చేస్తూ ఉంటారు కదా ఇంకా మనం మొదటి రోజు అమ్మవారికి ఏ అలంకారం చేస్తారో చూద్దామా శరణ నవరాత్రుల్లో 1వ రోజు అమ్మవారికి స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారం అండి ఆ రోజు అమ్మవారు బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పులగం మరియు వడపప్పు పానకం అన్నమాట అమ్మవారికి మంచి గోధుమ రంగు చీర కట్టి పచ్చటి పూలతో పూజ చేస్తారండి ఫస్ట్ రోజు అమ్మవారికి దుర్గా స్తోత్రం కూడా చదువుకోవాలి ఇంకా 2వ రోజు అలంకారం బాల త్రిపుర సుందరి అలంకారం అన్నమాట ప్రతి చిన్న పిల్లల్ని కూడా మనం ఆ రోజు అమ్మవారిగా భావించి బాలకుమారి పూజను కూడా చేస్తాం కదా సమర్పించవలసిన నైవేద్యం కేసరి మరియు పులిహోర వడపప్పు పానకం ప్రతిరోజు కూడా వడపప్పు పానకం కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించామంటే చాలా మంచిదండి అందుకే నేను ప్రతిరోజు చెప్తున్నాను బాలకుమారి పూజ చేసి ఇంకా బాలత్రిపుర సుందరి అష్టోత్తరం కూడా చదువుకోవాలి లేత గులాబీ రంగు చీరతో పూజించి గులాబీ పూలతో పూజ చేయాలి ఇంకా 3వ రోజు శరన్నవరాత్రుల్లో అమ్మవారి అలంకారం గాయత్రి దేవండి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అనే మంత్రం గాని మనం పఠించామంటే ఎంతో శక్తివంతమైన మంత్రం ఇది ఈ రోజు అమ్మవారికి మనం సమర్పించవలసిన నైవేద్యం కొబ్బరన్నం వడపప్పు పానకం గాయత్రి అష్టోత్తరాన్ని కూడా చదువుకోవాలి అమ్మవారికి మంచి కాషాయపు రంగు వస్త్రాలని మరియు ఆరెంజ్ కలర్ పూలతో పూజ చేయాలి ఇంకా శరన్నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారి అలంకారం అన్నపూర్ణాదేవండి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అంటారు కదా సో అన్నం మించిన దైవం ఇంకొకటి లేదన్నమాట ఈరోజు అమ్మవారికి మనం అల్లంగారెలు మరియు దద్దోజనం సమర్పించాలి అన్నపూర్ణ అష్టోత్తరం మరియు అన్నపూర్ణ అష్టకం కూడా చదువుకుంటే చాలా మంచిదండి ఎప్పటిలాగే ఈరోజు అమ్మవారికి మంచి పసుపు రంగు చీరతో మరియు పసుపచ్చ పూలతో పూజ చేశామంటే ఎంతో మంచిది శరన్నవరాత్రుల్లో 5వ రోజు అలంకారం లలితా త్రిపుర సుందరి అండి మనం లలితా పంచమి అని కూడా అంటాము ఈరోజు అమ్మవారిని పఠించవలసింది మంత్రము లలిత అష్టోత్తర మరియు లలిత సహస్రనామము సమర్పించవలసిన నైవేద్యం క్షీరాన్నం మరియు వడపప్పు పానకము అమ్మవారికి సమర్పించవలసిన చీర మంచి కుంకుమ రంగులో ఉండే ఎరుపు రంగు చీర మరియు ఎర్రటి పూలతో పూజ చేశామంటే చాలా మంచిది శరన్నవరాత్రుల్లో లలితా పంచమికి మంచి విశేషత ఉన్నదండి ఇంకా 6వ రోజు అమ్మవారి అలంకారం మహాలక్ష్మి అలంకారం అమ్మవారిని మనం కనకధార స్తోత్రం అష్టలక్ష్మీ స్తోత్రం లక్ష్మీ అష్టోత్తరం పఠించామంటే చాలా మంచిది సమర్పించవలసిన నైవేద్యం అమ్మవారికి చక్కెర పొంగలి మరియు క్షీరాన్నము లక్ష్మీదేవికి చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టం కదా ఇంకా వీటితో పాటు మనం వడపప్పు పానకం కూడా నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి మంచి గులాబీ రంగు చీరని మరియు గులాబీ పూలతో పూజ చేయాలండి 7వ రోజు అమ్మవారికి సరస్వతి అలంకారం అంటే మూలా నక్షత్రం ఉన్న రోజే ఈ సరస్వతి అలంకారం చేస్తారు చదువుల తల్లి సరస్వతీదేవికి మన ఎందు దయ ఉండాలంటే ఆ రోజు సరస్వతి అష్టోత్తరం పఠించాలి అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం దద్యోజనం మరియు పరమాన్నం అండి ఇంకా వడపప్పు పానకం కూడా అమ్మవారిని మనం తెల్లటి వస్త్రాలని చూస్తుంటాం కదా అందువల్ల తెల్లటి చీరతో అమ్మవారిని పూజించి తెల్లటి పూలతో మల్లెపూలు కానీ జాజి పూలతో కానీ పూజ చేశామంటే చాలా మంచిది ఇంకా 8వ రోజు అమ్మవారి అలంకారం దుర్గాదేవి అలంకారం అండి ఆ రోజు అమ్మవారు మంచి ఎరుపు రంగు చీరలో మనకి దర్శనమిస్తారు దుర్గా అష్టోత్తరం ఆ వేళ మనం చదువుకోవాలి అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం కదంబం మరియు శాకాన్నము అన్ని కూరగాయలతో కలిపి చేసే అన్నంనే శాకాన్నం అంటారు ఇంకా మంచి ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరని అమ్మవారికి మనం సమర్పించాలి దుర్గా అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది
శరన్నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారి అలంకారం మహిషాసుర మర్దని అలంకారం మహర్నవమి రోజు వస్తుందండి ఇది మహిషాసురుని అమ్మవారు సమ్మానించిన రోజు ఈ రోజు మనం మహిషాసుర మర్దని అష్టోత్తరం చదువుకోవాలి సమర్పించవలసిన నైవేద్యం చక్కెర పొంగలి మరియు అల్లం గారెలు ఇంకా వడపప్పు పానకం కూడా అమ్మవారికి మనం నైవేద్యంగా సమర్పించాలి ఇంకా అమ్మవారిని మనం ఎర్రటి పూలతో పూజించి ముదురు ఎరుపు రంగులో ఉండే చీరని సమర్పించాలి ఆ రోజు మనం మహిషాసుర మర్దని స్తోత్రం చదువుకున్నా కూడా చాలా మంచిది శరణ నవరాత్రుల్లో 10వ రోజు అమ్మవారి అలంకారం శ్రీ రాజరాజేశ్వరి మనం ఆ రోజు విజయదశమి అని కూడా అంటాము ఈ రోజు చాలా మంచిదండి ఎటువంటి కార్యక్రమాలు ఆరంభించాలన్నా కూడా మనకి విజయదశమి చాలా మంచి రోజు ఇంకా అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం అయితే అన్ని సమర్పించవచ్చు పులిహోర కేసరి గారెలు వడపప్పు పానకం మనం శక్తి కొలది ఏమేం ఉన్నాయో అవన్నీ కూడా సమర్పించుకోవచ్చు దద్దోజనం పరమాన్నం అన్నీ కూడా మనం అమ్మవారికి సమర్పించుకోవచ్చు పఠించవలసిన మంత్రము రాజరాజేశ్వరి అష్టోత్తరం మరియు రాజరాజేశ్వరి అష్టకము పూజించవలసిన ఈ పూలు కూడా మనం అన్ని రకాల పూలతో కూడా పూజించొచ్చండి ఎరుపు రంగు పసుపు రంగు లేత గులాబీ రంగు తెలుపు రంగు ఎరుపు రంగు అన్ని రకాల పూలని మనం మిశ్రమం చేసుకొని రాజరాజేశ్వరి అష్టోత్తరాన్ని గాని పఠించి పూజ చేసామంటే చాలా మంచిదండి 10వ రోజు విజయదశమి రోజు అమ్మవారికి మనం సమర్పించవలసిన చీర మంచి ముదురు ఆకుపచ్చలో ఉండే ఆకుపచ్చ రంగు చీర ఎందుకంటే ఆకుపచ్చ శుభానికి సూచిక అంటారు కదా సో ఆ రోజు మనం మంచి ఆకుపచ్చ రంగు చీరని అమ్మవారికి సమర్పించాలి ఇలా ఈ 10 రోజులు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం గాని పఠించామంటే చాలా మంచిదండి పొద్దున్నే వీలైతే చేయొచ్చు లేదా సాయం సమయం కూడా మనం ఈ రెండింటిని పఠించామంటే చాలా మంచిది ఈ వీడియోలో మనం విజయవాడ కనకదుర్గమ్మ వారికి 10 రోజులు ఏ రకంగా పూజిస్తారు ఎటువంటి నైవేద్యాలు పెడతారు ఏ రకం చీరను సమర్పిస్తారు అనేది మనం చక్కగా చూసాం కదా సో మీరు గనక ఈ వీడియోని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి చింటూ క్రియేషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అనంతదేవి ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు నమస్తే